So friends, welcome to Krish Health and Fitness. I'm Chaitanya Krishna, bodybuilding and fitness model. Iroju manam best home exercises, fat ni burn chesi, belly ni flat ga chesukodaniki, six pack achieve cheyadaniki best home exercise chudabothunnam. ఈరోజు మనం ఫాలో అవుతున్న టెక్నిక్ 333 అంటే 3 ఎక్సర్సైజెస్, 1 టార్గెట్ ఎక్సర్సైజెస్, 2 ఫ్యాట్ బర్నింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. అంటే మనం బాడీలో ఎక్కడ ఫ్యాట్ బర్న్ చేయాలన్నది బాడీకి ఎలా తెలుస్తుంది, మనం ఫస్ట్ టార్గెట్ చేయాలి, అది టార్గెటింగ్ ఎక్సర్సైజెస్. 2 ఫ్యాట్ బర్నింగ్ ఎక్సర్సైజెస్. సో టోటల్లీ 3 ఎక్సర్సైజెస్, 3 సెట్స్, 3 రౌండ్స్. లెట్స్ స్టార్ట్. సో వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. మనం జిమ్కి వెళ్లకుండా ఇంట్లోనే వర్కౌట్ చేస్తున్నాం అంటే దానికి సరిపడే ఇంటెన్సిటీని మనం మెయింటైన్ చేయాలి. ఒక యాబ్ ఎక్సర్సైజెస్, 2 ఫ్యాట్ బర్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఆ ఇంటెన్సిటీ ఫ్లో మెయింటైన్ అవ్వాలంటే ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూస్గా చేయాలి, అంటే వితౌట్ రెస్ట్, వితౌట్ గ్యాప్ కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేయాలి. ఫస్ట్ ఎక్సర్సైజెస్ యాబ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ సిటప్స్. సిటప్స్లో మనం ఫాలో అవ్వాల్సింది, మనం సెటప్ చేసేటప్పుడు కంప్లీట్గా బ్రీత్ అవుట్ చేయాలి, అప్పుడే యాబ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సెకండ్ ఎక్సర్సైజ్ హై నీస్ స్టాండింగ్ జాగింగ్. సో ఈ హై నీస్ అనేవి లోవర్ యాబ్స్ని టార్గెట్ చేస్తాయి. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు డెఫినెట్గా యాబ్స్ని టైట్ చేయాలి, టైట్ చేసి బ్రీత్ అవుట్ చేస్తూ చేయాలి, అప్పుడే ఆ హైనీస్ తలక ప్రెషర్ అనేది యాబ్స్ మీద పడుతుంది. సో హైనీస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే జంప్ జాక్స్కి వెళ్ళాలి. సో జంప్ జాక్స్ అనేది టోటల్ బాడీ క్యాలరీ బర్నింగ్ ఎక్సర్సైజ్, అంటే బాడీలో ఉన్న ప్రతి పార్ట్ మీద ప్రెషర్ పడుతుంది. సెకండ్ రౌండ్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ డబుల్ క్రంచెస్. ఎస్, డబుల్ క్రంచెస్ అనేది టోటల్ యాబ్స్ని టార్గెట్ చేస్తుంది, అంటే అప్పర్ యాబ్స్ అండ్ లోవర్ యాబ్స్ మొత్తాన్ని టార్గెట్ చేస్తుంది. మన సెకండ్ రౌండ్లో సెకండ్ ఎక్సర్సైజ్ కామన్ క్యాలరీ బర్నింగ్ ఎక్సర్సైజ్ స్టాండింగ్ జాగింగ్స్ లేదా హై నీస్. ఈ ఎక్సర్సైజ్లో మనం కంపల్సరీగా ఫాలో అవ్వాల్సింది యాబ్స్ని టైట్ చేయాలి. అలానే సెకండ్ రౌండ్లో సెకండ్ ఎక్సర్సైజ్ జంప్ జాక్స్. ఈ ఎక్సర్సైజ్లో కూడా కోర్ టైట్గా ఉంచాలి, యాబ్స్ టైట్గా ఉంచి జంప్స్ చేయాలి. థర్డ్ రౌండ్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ క్రాస్ క్రంచెస్. క్రాస్ క్రంచెస్ అనేది సైడ్ అబ్డోమిన్ అంటే ఒబ్లిక్స్ని టార్గెట్ చేస్తుంది. సో ఈ ఎక్సర్సైజ్తో కంప్లీట్ కోర్ రీజియన్ని కవర్ చేసినట్టు అవుతుంది. ఈ ఎక్సర్సైజ్లో కూడా క్రాస్ క్రంచ్ చేసేటప్పుడు కంప్లీట్గా బ్రీత్ అవుట్ చేయాలి, యాబ్స్ని టైట్ చేయాలి. సో ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే కామన్ క్యాలరీ బర్నింగ్ ఎక్సర్సైజ్ హై నీ స్టాండింగ్ జాగింగ్స్. అది కంప్లీట్ అయిపోయిన వెంటనే జంప్ జాక్స్ విత్ టైట్ కోర్. అంటే 3 రౌండ్స్ ఆఫ్ యాబ్ ఎక్సర్సైజెస్ కంప్లీట్ అయిపోయింది, 3 ఎక్సర్సైజెస్ 3 రౌండ్స్. బట్ మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే 3 డిఫరెంట్ యాబ్ ఎక్సర్సైజెస్, 2 కామన్ ఫ్యాట్ బర్నింగ్ ఎక్సర్సైజెస్, స్టాండింగ్ జాగింగ్, హైనీస్ అంటారు వాటిని, జంప్ జాక్స్. సో ఈ రెండు చేసేటప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే కాన్స్టెంట్ టెన్షన్, యాబ్స్ కాన్స్టెంట్గా టైట్ చేసి
తెచ్చి టైప్ చేసి చేయాలి. అలా అయితేనే అక్కడ ఉండే బెల్లీ ఫ్యాట్ బర్న్ అవుతుంది. సో ఈ త్రీ రౌండ్స్ త్రీ ఎక్సైజ్ అనేది చాలా హారబుల్గా ఉంటుంది. ఐ డెఫినెట్లీ అగ్రీ, బట్ డెఫినెట్గా ట్రై చేయండి, తప్పకుండా రిజల్ట్ వస్తుంది. హారబుల్గా ఉన్నా సరే కష్టపడి ట్రై చేయండి, డెఫినెట్గా ఇది రిజల్ట్ ఇస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అవర్ వీడియో, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిష్ హెల్త్ అండ్ ఫిట్నెస్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరింత ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ మేకింగ్ దోస్ క్రిష్ ఫిట్నెస్ గేమ్స్.